ప్రస్తుతం మన నెల్లూరు జనసేన సీనియర్ నాయకులు టోనిబాబు గారు అయితే ఉన్నారు. అంటే సార్, ప్రస్తుతానికి చిరుత దాడిలో మృతి చెందినటువంటి లాక్షిత అనే ఆరేళ్ల చిన్నారి, ఈ చిరుత దాడి ఘటన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త రూల్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి భక్తులకు కూడా ఊతకర్ర అయితే ఇస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం, అది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందని చాలామంది ట్రోల్స్ మీమ్స్ కూడా చేస్తున్నారు. ఇకపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ముందుగా నెల్లూరు జిల్లా కోవు నియోజకవర్గం కోతిరెడ్డిపాలెం గ్రామ నివాసురాలు లాక్షిత, ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ చిరుత ఘటన యావత్ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులకు, చిన్నారులకు కథ జరిగింది. ఎందుకంటే ఆ చిన్న బిడ్డ ఆరేళ్ల పాప చిరుత ఘటనలో చనిపోవడం, చాలా దారుణంగా చనిపోవడం జరిగింది. ఈరోజు తిరుమల తిరుపతి దర్శనానికి కొన్ని లక్షలాది మంది భారతదేశం నుంచి, అనేక మండలాల నుంచి, గ్రామాల నుంచి భక్తులు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి తిరుపతికి వెళ్తూ ఉంటారు. కాలినడకల్లో కొన్ని లక్షల మంది రోజు విడుస్తూ వెళ్తూ ఉంటారు. ఈరోజు తిరుపతి దేవస్థానం వాళ్ళు ఊచకర్రలు వేయడం అనేది చాలా దారుణమైన సంఘటన. ఈరోజు మీరు కూడా ఆలోచిస్తే, గత 6 నెలల క్రితం కూడా ఈ చిరుత అనేది ఒకటి కదలాడుతూ ఉంది, తిరుగుతుంది, మనుషుల మీద దూకుతున్నాయని చెప్తాను. ఈ ఊచకర్రల వల్ల చిన్న బిడ్డలు కానీ పెద్దవాళ్ళు కానీ కర్రలు చూసి ఈ చిరుతలు కానీ పురులు కానీ భయపడే పరిస్థితుల్లో లేవు. అవి తెగబడి పైన పడి రక్కేసి చంపేసి వెళ్ళిపోయే స్థితిలో ఉంటాయి. కానీ ప్రభుత్వం ఎందుకు ఇటువంటి నిర్లక్ష్యమైన స్వభావంతో వ్యవహరిస్తుందేమో నాకు తెలియట్లేదు. కానీ ఒకటి చెప్తున్నాం వైసీపీ ప్రభుత్వానికి, మీరు ప్రజలు రక్షించే పాలకుల్లాగా ఉండాలి, కానీ ఇటువంటి పాలకులుగా ఉండకూడదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చూస్తే ఈరోజు ఆ పాప కుటుంబానికి ప్రభుత్వం ఇంతవరకు వెళ్ళి ఆ కుటుంబాన్ని చూడడం కూడా జరగలేదు. ఆ విషయంలో కూడా మేము చాలా బాధపడుతూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా చూస్తే, అటు టీటీడీ శాఖ వారు 5 లక్షలు, అదేవిధంగా ఫారెస్ట్ శాఖ వారు 5 లక్షలు ఇచ్చారని చెప్పి బయటైతే విషప్రసారం చేస్తూ ఉన్నారు. అయితే కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెళ్ళి పరామర్శించిన తర్వాత ఇవ్వలేదు అనేది చెప్పారు. అయితే ప్రభుత్వం ఎంతో కొంత వైఫల్యం చెందింది కాబట్టి వాళ్ళకి ఇవ్వడం ఇది కరెక్టేనా, వాళ్ళకి ఎంత పరిహారం ఇస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారు? ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలి. ఈరోజు 6 ఏళ్ల పాప, చనిపోయిన పాపని తీసుకురమ్మంటే ఎవరు తీసుకురాలేదు. ఆ తల్లి తండ్రి చాలా పేద కుటుంబంలో పుట్టినవారు, సామాజికంగా చూస్తే వెనకబడిన తరగతుల్లో ఉన్న కుటుంబం అది. ఆ తాత అయితే చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగంగా పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి, అతను కొంత భావాలు గల వ్యక్తి. నాకు ఆర్థికంగా ఎవరు ఇవ్వబడలేదని కూడా మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబానికి టీటీడీ బోర్డు 5 లక్షల రూపాయలు ప్రకటించింది, అదేవిధంగా అటవీ శాఖ 5 లక్షలు ప్రకటించింది. మరి చూస్తే మన కోవు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రసన్నన్న 2 లక్షల రూపాయలు ప్రకటించాడని చెప్పి వారం క్రితం నుంచి చెప్పడం జరిగింది. ఈ రోజు దాకా ఇవ్వకపోవడం అనేది చాలా బాధకరం. వెంటనే ఆ కుటుంబాలకి మీరు చెప్పిన అమౌంట్ కంటే 25 లక్షల రూపాయలు ప్రకటించాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే అలాగే ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఈ ఊతకర్రలు ఇవ్వడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదమైన విషయం. కాబట్టి ఏదో మనం బయట కుక్కల్లో లేకపోతే పందుల్లో కర్రలతో జస్ట్ మేనేజ్ చేయగలం, కానీ ఒక చిరుత పులిని అలా అటాక్ చేయడం వల్ల అవి తిరిగి అటాక్ చేస్తాయి. సో దీనికి సంబంధించి అలా చేసినప్పుడు మళ్ళీ ఇలాంటి దుర్ఘటనలు రిపీట్ అయ్యే ఉద్దేశం ఉందంటారా మామూలుగా? ఖచ్చితంగా. ఇది ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం చేతిలో పెట్టుకుని వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి చిన్న చిన్న కత్తులు కూడా ఉండేవి. ఆ పులులు సింహాలు ఏంటంటే తిరుగుతే ప్రాంతాల్లో, నీళ్లు తాగే ప్రాంతాల్లో వాళ్ళు వాటిని వెళ్ళిపోయి దాడి చేయడానికి వెళ్ళినప్పుడు అవి కర్రలతో వాళ్ళు వాటిని కొట్టుంటే పైన దూకి రక్కడం కానీ చంపడం కానీ జరుగుతూ ఉన్నాయి. ఈ చిన్న లాజిక్ ఎందుకు తిరుపతి పాలక మండలి మర్చిపోయి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టి ఊచకర్రలు ఇస్తారు రోజుకి? మీరు చూస్తే దర్శనానికి కొన్ని లక్షల మంది కాలినడక పోతూ ఉన్నారు. ఈ కాలినడక పోయేటప్పుడు చంటి బిడ్డలకి పెద్దవాళ్ళకి ఊచకర్రలు ఇస్తే అది వాళ్ళకి ఆయుధంగా ఉంటుందా, అది రక్షణగా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ముందు అటవీ శాఖ వాళ్ళని కూర్చోబెట్టి ఆ ప్రాంతాల్లో చిరుతలు సంచరించకుండా ఒక కంచెను వేస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో, అది ఈ ఊచకర్రకు పెట్టే ఖర్చు ఆ కంచె వేయగలిగితే ఖచ్చితంగా కొంతవరకైనా వాటిని నిర్మూలించవచ్చని నా అభిప్రాయం.